విజయనగరం జిల్లా బొబ్బిలి వర్షాభావం వల్ల ఈ ఏడాది రైతులు ఆర్థికంగా నష్టపోయారని తక్షణమే వారిని ప్రభుత్వం ఆదుకోవాలని బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ జనసేన నేతలు డిమాండ్ చేశారు. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బొబ్బిలి నియోజకవర్గం తెల్లా మండలం సోమిదవలస గ్రామంలో రైతు గర్జన కార్యక్రమం నిర్వహించారు. ఎండిపోయిన వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ రైతులు తమ బాధను తెలియజేశారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని పంట ఎండిపోవడంతో తీవ్రంగా నష్టతున్నామని వాపోయారు. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా పడాల్సిన వర్షం పడిన వర్షాన్ని లెక్కలోకి తీసుకోకుండా ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించడం బాధాకరమన్నారు. జీవో 4 ద్వారా కరువు మండలాలు ప్రకటించడం తప్ప రైతుల కోసం రూపాయి సాయం చేసింది లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెల్లం మండలం టీడీపీ ఎంపీటీసీ వెంకటనాయుడు, జనసేన పార్టీ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి మహంతి ధనంజయ, తెల్లం మండల అధ్యక్షుడు మరణాన రవి, నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి తోటపాలు సాగుని ఉన్నదంటే ఆ తోటపాలంతో ఒక పిల్ల కాలువ వేస్తే తప్పకుండా మన విలేజర్స్ కి సోమిది వలస ఈ తెల్ల మండలానికి నీరు వస్తుంది. ఆ వాళ్ళు కళ్ళు మూసుకొని వాళ్ళు సంపాదన తప్ప రెండో దీని మీద వీళ్ళు దృష్టి పెట్టట్లేదు. ఇది మీరు ఒకసారి గ్రహించండి. మరొకసారి మీరు ఓటు వేసే ముందు 10 సార్లు ఆలోచించండి. ఇదే విధంగా ఇంకా ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఈ కరువు ప్రాంతాలన్నీ మా జిల్లా మొత్తం పైన ఈ 34 మండలాలు కూడా ఇదే రోజు ఇదే టైంలో మేము చేస్తున్నాం. కాబట్టి ఈ దరిద్రుడు అడుగు పెట్టాడు, సీఎం అయ్యాడు. ఈ దరిద్రం ఆ దరిద్రుడి వల్ల వర్షాలు కూడా లేవు, వర్షాలు రావట్లేదు. రైతులకి ఎంత ఇబ్బంది అవుతుందో మీరు చూస్తున్నారు. ఇన్ని పంటలు పోయి ఇక్కడ 75 ఎకరాల భూమి